2023 24 కేంద్ర బడ్జెట్ శ్రమజీవుల వ్యతిరేక బడ్జెట్ అని అఖిల భారత కార్మికుల సంఘాలు సమైక్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి రంబాల సతీష్ పేర్కొన్నారు. బుధవారం ఏఐఎఫ్టియు కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ నిలిపివేసి ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వం ఘనంగా పెంచాలని అఖిల భారత కార్మికుల సంఘాలు సమైక్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి రంబాల సతీష్ తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులను ఘనంగా పెంచాలని డిమాండ్ చేశారు. వారసత్వపు సంపదపై పన్ను విధించాలని కోరారు. పేదలకు ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యంతో పాటు 5 కిలోల సబ్సిడీ 6 ధాన్యాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు నాయకులు సిహెచ్ శివాజీ, డి శ్రీను, అతలి బాలసూర్యనారాయణ, కాలరమణ, శేషగిరిరావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐఎఫ్టియు కంటిలో సభ్యులుగా పనిచేస్తున్నాం. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ సమావేశంలో కార్మికులకు కానీ పేద ప్రజలకు కానీ ఏ విధమైన ఉపయోగం లేని విధంగా ఈ బడ్జెట్ నిర్ణయం జరిగింది. దాని మీద సమీక్ష నిర్వహించి కొన్ని డిమాండ్లు ఆలోచించి సతీష్ గారి ద్వారా పెట్టడం జరిగింది. అలాగే పోర్టు భద్రతా నియమాలు పోర్ట్ ఏరియాలో కానీ ఇక్కడ ఏదైనా కంపెనీలో కానీ భద్రతా నియమాలు తక్కువగా ఉండడం జరిగింది. వాటి గురించి కూడా సమీక్షించడం జరిగింది. అలాగే మార్చి 23న భగత్ సింగ్ గారి వర్ధంతి దినంగా కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. ఈరోజు అఖిల భారత కార్మిక సంఘాల సమఖ్య ఏఎఫ్టియు కాకినాడ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రానున్న భవిష్యత్తులో పోర్టు పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క సంక్షేమం గురించి ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. కాబట్టి రేపు మార్చి 23వ తారీఖున భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఏఎఫ్టియు ఉమ్మడి జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అలాగే ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు కానీ పోర్టు కానీ చాలా భద్రతా లోపాలు కొత్త వచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి. ఈ హైపర్ కమిటీ పేరు మీద కమిటీ లేసి ప్రమాదం జరిగినప్పుడల్లా కూడా అధికారులు హడావిడి చేస్తున్నారే తప్ప క్షుణ్ణంగా పరిశ్రమల తనిఖీ అనేది ఎక్కడ కూడా నిర్వహించడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని ఇవన్నీ చాలా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలని చర్చించి చాలా పోరాటాలు నిర్వహించడానికి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రెండవది, కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో కూడా శ్రమజీవులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా కరపత్రావిష్కరణ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఆహార ఉత్పత్తులు కానీ అలాగే ఈ యూరియా సబ్సిడీలు కానీ పెట్రోలియం సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా భారీగా కోతలు విధించింది. కాబట్టి కార్మికులు ఎక్కడ కూడా ఈ బడ్జెట్ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగకరంగా లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని మరింత ప్రజల్లోకి కార్మికుల్లోకి విస్తారంగా కరపత్రాలు పంచి చేయాలనేది సందర్భంగా తెలియజేసుకుంటాం.